గుంటూరులో జగన్ గారు చేసినటువంటి నిరాహార దీక్షకు పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అదేవిధంగా ప్రజానేకం అందరూ కూడా పూర్తి మద్దతు తెలియపరుస్తున్నారని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఈరోజున ఒక పార్టీ కేటర్లోనే కాకుండా ప్రజానీకంలో కూడా చాలా ఎక్కువ ఆతృత కార్యక్రమం మంచి కార్యక్రమం జరుగుతుంది అన్నటువంటి ఒక ఆలోచన ఈరోజున ప్రజానీకంలో ఉందని సందర్భంగా నేను ప్రత్యేకంగా తెలియపరుస్తున్నా. అదేవిధంగా కేటర్ కూడా అసలు మొన్న లాస్ట్ మంత్ 26వ తారీఖున జరగాల్సినటువంటి మీటింగ్ని మరి ప్రభుత్వ పరంగా అన్యాయంగా నిలుపుదల చేయడం మూలంగా కేటర్లో కూడా చాలా ఏంటంత దారుణం. బ్రిటిష్ హయాంలో కూడా మరి ఎన్నో నిరాహార దీక్షలు మన ఆనాడు స్వతంత్ర పోరాటం గురించి ఎన్నో నిరాహార దీక్షలు చేయడం జరిగింది. కానీ బ్రిటిష్ ప్రభుత్వం కూడా చేయనటువంటి విధంగా ఈనాడు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చేయటం ఇంతగా దారుణమైనటువంటి చర్య కానీ ఇంతకన్నా సిగ్గు చేయడం చర్య కానీ లేదని మరి ప్రతి ఒక్కళ్ళు కూడా అంటున్నటువంటి విషయం మేము ఒకటే చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నారు, ఎన్నికల ముందు మీరు ఏమి హామీ ఇచ్చారు, ఎన్నికల ముందు ప్రజల్లోకి తిరిగినప్పుడు మీరు ఏం చెప్పారు, దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం చేయండి, నెరవేర్చేటువంటి కార్యక్రమం చేయండి అని అడుగుతున్నాం. కనీసం మీరు దాన్ని నెరవేర్చడానికి ప్రయత్నం కూడా చేయట్లేదు, నెరవేర్చేటువంటి ఉద్దేశం లేదు, నెరవేర్చడానికి కనీసం ప్రయత్నం కూడా చేయకపోవడం మూలంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు మొట్టమొదటిసారిగా ఢిల్లీలో కార్యక్రమం చేయటం, రాష్ట్ర వ్యాప్తంగా బంద్ పిలుపునివ్వటం, ఇప్పుడు మరలా గుంటూరులో రిలే నిరదీక్షల కార్యక్రమం చేస్తున్నటువంటి విషయాన్ని సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఒక బలమైనటువంటి విషయం ఇది. ఈ రోజున యావత్ ఆంధ్రరాష్ట్ర ప్రధానికి 13 జిల్లాల్లో ఉన్నటువంటి తెలుగు ప్రజల యొక్క ఆవేదన ఆందోళన ఆక్రాంతన అన్నీ కూడా మరి దీక్షలో ఉన్నటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం దీన్ని ఏదో సింపుల్గా తీసిపాడేసి ఏంటి ఆ దీక్ష ఏంటి అదేంటి అన్నట్టు అంటూ ఇది సరైనటువంటి విషయం కాదు. మరి ఇప్పటికైనా మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని, చంద్రబాబు నాయుడు గారిని ఇప్పటికైనా మీరు ఆలోచన చేయండి, ఎన్నికల ముందు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా మీరేం చెప్పారు ప్రజల మధ్యలోకి వచ్చి, ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకువస్తాం, ప్రత్యేక హోదా వస్తేనే న్యాయం జరుగుతుందని మీరు చెప్పారా లేదా, జగన్మోహన్ రెడ్డి గారి కనుక ఓట్లేస్తే మీరు ఆయన ప్రత్యేక హోదా తీసుకురాలేరు, ఆయన ముఖ్యమంత్రి అయినా కానీ ప్రత్యేక హోదా తీసుకురాలేరు, దానికి కారణం జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగా పోరాటం చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం బీజేపీ కలిసి పోరాటం చేస్తున్నాం, ఒక జాతీయ పార్టీతో కలిసి ఎన్నికల్లో కలిసి పోరాటం ముందుకు వెళ్తున్నాం కనుక మేము అధికారంలోకి వస్తే అతి సునాయాసంగా ప్రత్యేక రాష్ట్రం తీసుకురావడానికి అవకాశం ఉంటుందని అన్న మాట మీరు చెప్పారా లేదా అని చంద్రబాబు నాయుడు గారిని డిమాండ్ చేస్తున్నాం. ఆనాడు ఆ విధంగా ప్రజలు మభ్యపెట్టి మాయ చేసి ఓట్లేసుకున్న తర్వాత 15 నెలలు గడిచినా ఏ రోజుని కూడా అనేక సందర్భాల్లో ప్రధానమంత్రి గారిని ముఖ్యమంత్రి గారు కలవడం జరిగింది, ఏ సందర్భంలో కూడా ఎక్కడా కూడా ప్రత్యేక హోదా మాటే రాలేదు. మొన్న జగన్ గారు ఢిల్లీలో దీక్ష చేసిన తర్వాత తప్ప అంతవరకు చంద్రబాబు నాయుడు గారి నోట ప్రత్యేక హోదా అన్నటువంటి విషయమే ఎక్కడా రానటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. కనుక ఇప్పటికైనా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారిని మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాం, మీరేదో ప్యాకేజీలు పొట్లాలు కాదు, మాకు కావాల్సింది ఆంధ్ర రాష్ట్ర ప్రజానికి కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర రైతాంగానికి కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర డాక్టర్ మహిళా సోదరిమణులకు కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర నిరుద్యోగులకు కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర యువతకు కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర చేతి వృత్తుల వారికి కావాల్సింది, ఆంధ్ర రాష్ట్ర ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులకు కావాల్సింది, ప్రతి ఒక్కరికి కావాల్సింది, ప్రతి ఒక్కళ్ళ ఆశ, ప్రతి ఒక్కళ్ళ మరి అభ్యుదయం కూడా పూర్తిగా ఈ యొక్క మరి ప్రత్యేక హోదా మీద ఉన్నటువంటి విషయాన్ని మరొకసారి మేము డిమాండ్ చేస్తూ తక్షణం దాన్ని అమలు పరిచే విధంగా ఇప్పటికైనా కళ్ళబొల్లు కబుర్లు చెప్పడం మానేసి చంద్రబాబు నాయుడు గారు మరి ఆ విధంగా కార్యక్రమం చేసి ముందుకు సాగాలి అని తెలియపరుస్తున్నాం. మరి ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు చెవుటి వాడి చెవిలో శంఖ వదిలినట్టుగా ఉంటుంది తప్ప వాళ్ళు ఏ విధంగా కూడా పట్టించుకోవట్లేదు. దాని మూలంగానే ప్రధానంగా 7వ తారీఖున దీక్ష మొదలవుతుంది, 7వ తారీఖున కోఆర్డినేటర్స్ అందరూ కూడా మెయిన్ ఇంపార్టెంట్ లీడర్స్ వరకు వెళ్ళి గుంటూరు వెళ్ళి అక్కడ సంఘీభావం తెలియపరిచి వస్తాం. మరలా 20వ తారీఖున కార్యక్రమాలు మామూలుగా జరిగితే 9వ తారీఖున పెద్ద ఎత్తున
ప్రతి నియోజకవర్గం నుంచి కూడా మరలా మరొకసారి గుంటూరు వెళ్ళి జగన్ గారి దీక్షకి పెద్ద ఎత్తున వేలాది సంఖ్యలో ప్రజానీకంతో వెళ్ళి మరి పెద్ద ఎత్తున వెళ్ళి మరి ఆ కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి పశ్చిమ గోదావరి జిల్లా వైఎస్ఆర్సీపీ పార్టీ అన్ని రకాలుగా కూడా కార్యక్రమం చేస్తుంది. ఇప్పటికే మాకు మామూలు ప్రజానీకం కూడా చెప్తున్నారు, మాకు కూడా సమయాలు తెలియపరచండి, తప్పనిసరిగా మేము కూడా భాగస్వాములు కావుతాం. మేము వైఎస్ఆర్సీపీ పార్టీ అన్నదా కాదా అన్నది కాదు, ఒక మంచి కార్యక్రమం జగన్మోహన్ రెడ్డి గారు చేసినప్పుడు దాంట్లో భాగస్వాములు కావాల్సినటువంటి బాధ్యత మా మీద కూడా ఉంది అని స్వచ్ఛందంగా ఈనాడు ప్రజానీకం స్వచ్ఛందంగానే వచ్చేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాం. ఆ విధంగా ప్రజలు స్వచ్ఛందంగా వస్తున్నారు, పార్టీ పరంగా అన్ని రకాలుగానే కూడా చేసి 9వ తారీఖున కూడా పెద్ద ఎత్తున మరి పశ్చిమ గోదావరి జిల్లా నుంచి గుంటూరు తర వెళ్ళి అక్కడ కూడా మరి మరొకసారి బాగా ఈ కార్యక్రమం ఉధృతం తెలియపరుస్తాం అన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ మరి అక్కడ నుంచి ప్రతినిత్యం కూడా జగన్మోహన్ రెడ్డి గారు దీక్షలు ఉన్నంత వరకు కూడా ప్రతి మండల హెడ్ క్వార్టర్లో కూడా రిలే నిరహా దీక్షలు చేస్తాం. అదే వాటితో పాటు మరి ర్యాలీలని రాస్తా రోకోలని అదేవిధంగా వంట వార్పులని అదేవిధంగా ఒకసారి బస్సులు నిలుపుదల చేయడం అని కొన్ని ప్రోగ్రామ్స్ని అంటే ప్రజలు కోరుతున్నారు మమ్మల్ని అని మేము స్వచ్ఛందంగా మాకు మేము అనుకునే కాదు, ఈ 10 రోజులు బట్టి 15 రోజులు బట్టి ఈ జరుగుతున్నటువంటి కార్యక్రమంలో ప్రజానికి వచ్చి చెప్తున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా మీరు పెట్టండి, వాటన్నింటిలో కూడా మేము భాగస్వాములు అవుతామని ప్రజలు చెప్తున్నారు కనుక ఆ విధంగా ఆ కార్యక్రమాలు కూడా అన్నీ కూడా జరుగుతాయన్నటువంటి విషయాన్ని తెలియపరుస్తూ ఏది ఏమైనప్పటికీ కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా ప్రత్యేక హోదా ఇచ్చే వరకు కూడా మరి జగన్మోహన్ రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వాన్ని చంద్రబాబు నాయుడు గారిని విడిచిపెట్టే ప్రసక్తే ఉండదు అన్నటువంటి విషయాన్ని కూడా